గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాము అంటే ఏపీఆర్ గ్రూప్స్ విల్లాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బయట చూసినట్టయితే కంప్లీట్ చాలా పీస్ఫుల్ గా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బట్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ఇది ఎక్కడ ఉంది ఏంటి అని మీ అందరికీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. యాక్చువల్ గా విల్లాస్ మనం చూస్ చేసుకునేది ఎందుకు అంటే కొంచెం సిటీకి ట్రాఫిక్ లో పొల్యూషన్ లో లేకుండా పీస్ఫుల్ లొకేషన్ లో ఉండాలి. అండ్ ఇదొక్కటే కాకుండా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే జోన్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, జిమ్ ఉండాలి, నియర్ బై షాపింగ్ మాల్ ఉండాలి. షాపింగ్ మాల్ ఒకటే కాదు, సూపర్ మార్కెట్ ఉండాలి. ఇలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలానే మనం సిటీకి దగ్గరలో ఉన్నామా, మెయిన్ రోడ్కి ఎంత దగ్గరలో ఉన్నాము, అండ్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఈ విల్లాస్ ఎన్ని ఎకర్స్ లో కట్టారు అండ్ ఒక్కొక్క దాని గురించి క్లియర్ డీటెయిల్స్ అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. ప్రవీణ్ గారు, యాక్చువల్ గా విల్లాస్ అనగానే అందరికి 3BHK, 4BHK డూప్లెక్స్ ఇలా ఉంటాయి అంటే కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ ఉంటుందా లేకపోతే ఎక్కువ స్పేస్ ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు మన ఈ అపార్ట్మెంట్స్ గురించి, ఈ విల్లాస్ గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్ అంటే ఇది టోటల్ గా వచ్చేసి 45 ఎకర్స్ మేడం. కంప్లీట్ గా 548 విల్లాస్ మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇక్కడ కంప్లీట్ గా. అండ్ మెయిన్ థింగ్ మనకు లొకేషన్ వచ్చేసి బ్రాహ్మణపల్లి తుర్కయాంజల్ సాగర్ హైవే నుంచి మనకు అరౌండ్ జస్ట్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం మనం ఇక్కడ. సో లెట్స్ మనం ఒకసారి మోడల్ హౌస్ అవన్నీ చూసుకుందాం లోపలికి వెళ్ళి చూసుకుందాం. చూద్దాం అన్నారు కాబట్టి ఇది ఏంటి, 4BHK నా 3BHK నా? ఒకసారి 3BHK 165 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఓకే, ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, కింద అయితే ఒక మనకు ఒక బెడ్రూమ్ ఉంది, అలానే కిచెన్ కూడా ఉంది. ఒకసారి దీన్ని మాకు కంప్లీట్ గా ఏది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్, టోటల్ 3BHK వస్తుంది. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, కింద మోడ్యులర్స్ కిచెన్, ఇదంతా డైనింగ్ ఏరియా, హాల్, బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కంప్లీట్ గా వాష్ ఏరియా వస్తుంది. ఓకే, ఇదంతా డైనింగ్ ఏరియానా? ఇదంతా డైనింగ్. ఓకే, సో సింపుల్ గా కుక్ చేసుకోవాలి అనుకుంటే? yes, ఇదంతా ఓపెన్ కిచెన్, ఇదంతా ఇక్కడే వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇదంతా ఓపెన్ కిచెన్ అంట, బాగుంది, వెంటిలేషన్ బాగుంది, మంచిగా గాలి కూడా వస్తుంది. అండ్ ఇలా ఇది బెడ్రూమ్ ఇదేనా అండి? yes మేడం, కింద వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ కింద వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కబోర్డ్స్ ఇక్కడే వచ్చేస్తాయి. కింద ఎవరైనా గెస్ట్లు వస్తే పడుకోవడానికి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, కబోర్డ్స్ కూడా ఇచ్చారన్నమాట. కబోర్డ్స్ కూడా మనకి ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ బట్టలు ఉన్నాయి, ఎక్కువ థింగ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి మంచిగా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మనం ఎలా ఉన్నాం మొహం చూసుకోవాలి కాబట్టి, అదందరికి మనకి ఇష్టం కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ మిర్రర్ కూడా ఇచ్చారు. సో పైన మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండి. ఓకే, సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేస్తాం. పైన ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసేద్దాం. వావ్, ఇక్కడ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. ఇది ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నట్టేనా? ఇదంతా మీకు ఫ్యామిలీ లాగ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీకు పూజ రూమ్ వచ్చేస్తుంది పైన. ఓకే, సో ఇది పూజ రూమ్ ఇప్పుడు? yes madam. ఓకే, నైస్. ఇక్కడ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకా అగైన్ రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ బెడ్స్ ఇవి లుక్ అయితే బాగుంది, అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి. ఓ, దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ విల్లాస్ లో మనకు అడ్వాంటేజ్ అదే మేడం, 2 బెడ్రూమ్స్ కి 2 బాల్కనీస్ వస్తున్నాయి. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్ అయినా కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా ఓపెన్ చేయగానే మంచిగా గాలి కూడా వస్తుంది, అంటే వెంటిలేషన్ బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 548 విల్లాస్ కి సేమ్ ఎలివేషన్ ఇలానే వస్తుంది. మీకు వెంటిలేషన్ గానీ అవుట్లుక్ కానీ కంప్లీట్ గా మోడల్ హౌస్ ఎలా ఉందో సేమ్ అలానే స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇలాంటి ప్లేసెస్ ఆడియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదే కొంచెం ఈ అట్మాస్ఫియర్ కోసం, అలా ఓపెన్ చేయగానే గాలి ఇలా వస్తుంది అనమాట. ఎస్, ఇక్కడ కూడా కబోర్డ్స్ బాగానే ఇచ్చారు, అన్ని బెడ్రూమ్స్ కి ఇచ్చారు, బట్ ఈ మెయిన్ బెడ్రూమ్ కి మాత్రం డిఫరెంట్ గా కొంచెం హెవీగా ఉన్నాయి కబోర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఒక్కసారి చూడండి ఇదేంటి, ఇది షో పీస్ లానా అండి? ఇది షో ఐటమ్ ఏమన్నా పెట్టుకోవచ్చా? ఓకే, సో ఇంటీరియర్ వర్క్ అంతా మనకు కస్టమర్ చేయించుకుంటారు. మనం కంప్లీట్ 100% విల్లా మనం కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇంటీరియర్ నచ్చుతుంది కాబట్టి వాళ్ళ చాయిస్ ఇంటీరియర్, వాళ్ళ చాయిస్. బట్ విల్లాస్ వరకు మీది కన్స్ట్రక్షన్. ఓకే, ఇది కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా నీట్ గా ఉన్నాయి, మిర్రర్స్ ప్రతి రూమ్ లో మిర్రర్స్ మాత్రం భలే ఇచ్చారు. ఎస్, ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అంట. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, అది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ ఇక్కడ మనం కావాలంటే సోఫా అలా ఇవి వేసుకోవచ్చా? ఈ ప్లేస్ అంతా దాని గురించి, సో దేవుడు పూజ స్పెషల్ కోసం ఓన్లీ ఇది డిజైన్ చేస్తాం మనం. ఇప్పుడు ఇలా ఇచ్చాము, ఇన్ కేస్ కస్టమర్ దే వాంట్ లైక్ పెద్ద రూమ్ లాగా చేసుకోవాలంటే మనం పార్టీషన్ లాగా పెద్ద రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందాక మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే బాల్కనీ చూసామో ఈవెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సేమ్ యాస్టిజ్ బాల్కనీ ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఏదైనా సిస్టమ్ స్టడీ టేబుల్ అలా పెట్టుకుని దాని గురించే మనం ప్రొవిజన్ చేసి పెట్టింది. ఓకే, చిల్డ్రన్స్ అంటే మనం ఏమన్నలాంటి వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి ఇలా పెట్టారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి కబోర్డ్స్ వాళ్ళకి సరిపోయే విధంగా కొంచెం చిన్నది ఉంది. బట్ ఇక్కడ ప్లస్ ఏంటి అంటే మంచిగా ప్రతి బెడ్రూమ్ కి కూడా మనం ఫ్రెష్ బాల్కనీ ఫర్ ది వెంటిలేషన్ పర్పస్. ఈ మిర్రర్స్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. మీ ఫోకస్ అంతా దానిపైననే ఉంది మ్యామ్. ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇక్కడ కూడా మనకి చిన్న బాల్కనీ వచ్చింది. విల్లాస్ అయితే ఒకదానికి మించి ఒకటి అంటే రూమ్స్ అలా డిజైన్ చేస్తారు. బట్ దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాం, బాల్కనీలో ఇంకేమన్నా పెట్టుకోవచ్చు, బొమ్మలు పెట్టుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు, అది ఎలా డిజైన్ చేసుకుంటాము అనేది మన టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది టెర్రస్ అన్నమాట, అంతే కదా ప్రవీణ్? అంతా కంప్లీట్ గా ఓపెన్ టెర్రస్ వస్తుంది. డూప్లెక్స్ అవుతే ఓకే, ఇన్ కేస్ ఒకవేళ త్రిప్లెక్స్ అవుతే మనకు అలా వస్తుంది. దాంట్లో ఫోర్త్ బెడ్రూమ్ పైన వస్తుంది అండ్ హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. ఇలా ఇట్లా రావాలంటే మనకు మోర్ దాన్ 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు ట్రిప్లెక్స్ వచ్చేస్తుంది దాంట్లో. ఓకే ప్రవీణ్ గారు, యాక్చువల్ గా చాలా మందికి ఇవన్నీ వీడియోలో చూస్తే నచ్చుతాయి, బట్ దీని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం బ్రీఫ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గోల్డెన్ లీఫ్, ఏపీఆర్ గోల్డెన్ లీఫ్, బ్రాహ్మణపల్లి దగ్గర ఉంటుంది సైట్ ఇది. సో మనకి ఎగ్జాక్ట్లీ సాగర్ హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి మీకు జస్ట్ 14 కిలోమీటర్స్. సో ఇట్ మీన్స్ అరౌండ్ 15 మినిట్స్ లో మీరు ఇక్కడ సైట్ లొకేషన్ కి రీచ్ అవ్వచ్చు. ప్రవీణ్ గారు, ప్రాజెక్ట్ చూడగానే ఫస్ట్ అది రేరా అప్రూవ్డ్ అవునా కాదా అని చూస్తారు. మన విల్లాస్ అన్ని కూడా రేరా అప్రూవ్డ్ అయినా? సో టోటల్ గా ఏపీఆర్ విల్లాస్ అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ కానీ ఏదైనా టోటల్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే మన కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, టోటల్ హైదరాబాద్ లో ఉన్న 11 to 12 ప్రాజెక్ట్స్ రేరా వచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా రేరా నెంబర్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ మనం విల్లాస్ ఎన్ని చూస్తున్నాము, కనిపించే విల్లాస్ అన్ని కొన్ని బాగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అంటే సేల్ అయినవి ముందు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా? లేదు మేడం, టోటల్ 548 విల్లాస్ మేము ఎట్ ఎ టైం, ఏపీఆర్ కాన్సెప్ట్ అది, 548 విల్లాస్ ఎట్ ఎ టైం స్టార్ట్ చేసి ఎట్ ఎ టైం ఎండ్ చేయడమే మా కాన్సెప్ట్. సో అందుకోసం సేల్ అయిన విల్లా ప్రియారిటీ ఆ కాన్సెప్టే కాదు. మీరు ఎట్ ద ఎండ్ మీరు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి కింద 1.5 కిలోమీటర్ ఉంటుంది ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం 548 ఆన్ సేమ్ పొజిషన్ లో ఉంటాయి. బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 100-120 విల్లాస్ ప్లాస్టింగ్ అయిపోయి ఉంటాయి. మొత్తం అన్ని కూడా ఒకటేసారి కంప్లీట్ చేయడం ఇది అంటారు? అంటే ఇక్కడ మనకి 3 BHK ఎన్ని ఉంటాయి అండ్ 4 BHK? సో టోటల్ 548 లో ఆల్మోస్ట్ 60% మనకు డూప్లెక్స్ ఉంటాయి అండ్ 40% రెస్ట్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసి దీంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంటాయి అప్ టు 327 స్క్వేర్ యార్డ్స్ వరకు దీంట్లో విల్లాస్ ఉంటాయి. ఓకే, ఇంత లాంగ్ లొకేషన్ లో విల్లాస్ తీసుకోవాలి అనుకునేటప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే మనకి దగ్గరలో హాస్పిటల్ ఉందా లేదా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో మనకు ఈ సరౌండింగ్స్ నుంచి మేడం నియర్ టు 5 కిలోమీటర్స్ రేడియస్ లో 2 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఓకే, 5 కిలోమీటర్స్ విత్ ఇన్ 5 కిలోమీటర్స్ రేడియస్. ఓకే, అండ్ యాజ్ ఏ ఎమినిటీస్ మనం ఇక్కడ లోపల కూడా హాస్పిటల్ ప్రొవిజన్ కూడా మనం ఇస్తున్నాం. ఓకే, పర్టికులర్ గా ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఎమినిటీస్ ఏమి ఉన్నాయి? సో టోటల్ గా ఈ 45 ఎకర్స్ లో మనకు విల్లాస్ అనేది ఓన్లీ 35 ఎకర్స్ లోనే కన్స్ట్రక్షన్ ఉంటుంది. రెస్ట్ 10 ఎకర్స్ మొత్తం ఎమినిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఎమినిటీస్ లో 10 ఎకర్స్ పార్క్ లో లైక్ 2 క్రికెట్ నెట్స్, టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్, ఓపెన్ జిమ్, మ్యూజిక్ ఫౌంటైన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ సిట్అవుట్ ఏరియా, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్ ఎమినిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో మన కాన్సెప్ట్ అది, వేరే విల్లాస్ కన్నా మనం ఎక్స్ట్రా ఏమి ఇవ్వగలుగుతాం అవన్నీ మనం ఆలోచించి వేరే దాంట్లో లేని ఎమినిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఓకే, అంటే దీంట్లోనే సూపర్ మార్కెట్స్, అంటే కొన్ని కొన్ని విల్లాస్ లో సూపర్ మార్కెట్ కూడా లోపలే పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా? ఎస్పెషల్లీ మన దాంట్లో కాన్సెప్ట్ ఇప్పుడు 548 విల్లాస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ గా ఇవన్నీ గ్రాసరీస్ నెసెసరీ ఉంటుంది కాబట్టి మనం క్లబ్ హౌస్ లో ఒక ఫ్లోర్ మొత్తం అంటే ఆల్మోస్ట్ 6000 SFT సూపర్ మార్కెట్ కి ప్రొవిజన్ ఇచ్చేసాం. అండ్ మోస్ట్ ప్రాబ్లీ దాంట్లో మనకు ఆల్రెడీ రెప్యుటేషన్ కంపెనీనే మనం దాంట్లో తెచ్చి పెడదాం అనే కాన్సెప్ట్ లో ఉన్నాం. ఓకే, మరి స్కూల్స్ అంటే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, దూరం దూరం లొకేషన్స్ కి, కాలేజెస్ కి అలా పంపించడం కుదరదు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న లొకేషన్ 5 కిలోమీటర్స్ to 6 కిలోమీటర్స్ రేడియస్ లో 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఇన్ సైడ్ ద కమ్యూనిటీ మనకు భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, CBSE సిలబస్ మన కమ్యూనిటీ లోపలే ఉంది. కమ్యూనిటీ లోపల లోపలే భాష్యం బ్లూమ్స్ స్కూల్ వస్తుంది అండ్ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడే పక్కలే ఉంది. ఢిల్లీ వరల్డ్ స్కూల్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. ఇండూస్ వ్యాలీ వచ్చేసి 3 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 4 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది.
అండ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మీకు అరౌండ్ 8 కిలోమీటర్స్ లో ఉంది. సో మీరు ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు చాలా మందికి ఇక్కడ హౌస్ తీసుకోవాలి అని ఉంటది, బట్ అందరు అంత అమౌంట్ పెట్టలేరు కాబట్టి అండ్ లోన్స్ కోసం ట్రై చేస్తారు. అంటే మీ దగ్గర ఎవరైనా అప్రోచ్ అయితే మీ సైడ్ నుంచి ఏమైనా బ్యాంకులతో టై అప్ అయ్యి ఉంటారా? ఇది రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మినిమం టు మినిమం మనకు అరౌండ్ 75-80% బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. అండ్ బ్యాంక్ కూడా మనం టై అప్ అయిన బ్యాంక్స్ అప్రూవల్ బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్, ఐడిబిఐ, హెచ్డిఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, ఇవన్నీ బ్యాంక్స్ అరౌండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగా సివిల్ అండ్ ఇన్కమ్ బట్టి 75-85% లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్ ప్రవీణ్ గారు, ఇప్పుడు ఆడియన్స్ లో చాలా మంది ఈ వీడియో చూసిన తర్వాత ఈ విల్లాస్ కి రావాలి, కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. అలానే కొంతమందికి బ్రీఫ్ గా అసలు ఈ విల్లాస్ గురించి చెప్పాలి అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు? సో టోటల్ గా మనకు మోర్ ఓవర్ హైదరాబాద్ లో ఇన్సైడ్ ద రింగ్ రోడ్ 45 ఎకర్స్ అండ్ మోర్ దెన్ 45 ఎకర్స్ ఉన్న ప్రాజెక్ట్ ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్, అది ఓన్లీ ఏపీఆర్ గ్రూప్ మన గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది. అండ్ దాంట్లో 548 విల్లాస్ విత్ రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కూడా మనకి సింగిల్ ప్రాజెక్ట్ ఒకటే కనబడుతుంది టోటల్ ఆల్ ఓవర్ మన రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో చూసుకుంటే. ప్రవీణ్ గారు, ఈ సైట్ కి కాంటాక్ట్ అవ్వాలి, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ మీకు మా వీడియో కిందనే డిస్క్రిప్షన్ లో కానీ ఎక్కడన్నా మా నెంబర్ ఉంటుంది. అండ్ ఏపీఆర్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాకు ఛానల్ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఏజెన్సీస్ తో టై అప్ అవ్వడం కానీ థర్డ్ పార్టీ సేల్స్ కానీ ఎటువంటివి ఏపీఆర్ ఉండవు. మీరు ఏ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ అవ్వచ్చు. ఏపీఆర్ గ్రూప్స్ విల్లాస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇక్కడికి విజిట్ చేస్తే ఇక్కడ ప్రవీణ్ గారు ఉంటారు, ఆయన మీకు బ్రీఫ్ గా ఇక్కడ లొకేషన్ చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు ఇంత దూరం రావడం కుదరదు అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాల్ చేసి ఒకసారి ఆయనతో మాట్లాడి కన్సల్ట్ అవ్వచ్చు. మరి ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఎవరికి మిస్ చేసుకోవాలని ఉండదు, లోన్ అప్రూవల్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేసి లొకేషన్ చూసేయండి.